Jai Sri Ram. సాంప్రదాయబద్ధంగా జరిగిన హిందూ వివాహం చల్లదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఎనిమిది ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి సాక్ష్యంగా నిలుస్తుంది కానీ చట్టంలోని సెక్షన్ ఏడు ప్రకారమే వివాహం జరగాలి అంటే వివాహ వేడుకల్లో సప్తపది నిర్వహించాలని పేర్కొంది వివాహం అనేది బరాతులు విందులు వినోదాలు లేదా ఆర్థిక లావాదేవీల కోసం జరిగే కార్యక్రమం కాదని ఉద్ఘాటించింది హిందూ వివాహం ఒక క్రతువని భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సమ దాని హోదాను పొందాల్సిన మతకర్మాన్ని పేర్కొంది ఈ మేరకు శాస్త్రోక్తంగా వివాహం చేసుకుని ట్రైని కమర్షియల్ ఫైలట్లు విడాకుల కేసులో ఇటీవల జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ అగస్టియన్ జార్జ్ మషీల ధర్మాసనం తీర్పు చెప్పింది భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది వైవాహిక బంధంలోకి ప్రవేశించే ముందు దాని గురించి యువత యువకులు లోతుగా ఆలోచించాలి అని ధర్మాసనం సూచించింది హిందూ ధర్మంలో పెళ్లికి పవిత్రత ఉంది భారతీయ సమాజంలో ఇది ఒక ప్రాథమిక వ్యవస్థ భవిష్యత్తు తరాలకు స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే బలమైన పునాది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది కొత్త తరానికి పునాది చేస్తుందని వివిధ వర్గాలలో సోదర భావాన్ని పటిష్టం చేస్తుందని అభిప్రాయపడింది చట్టంలో నిబంధనల ప్రకారం సాంప్రదాయాలకు విరుద్ధంగా భార్యాభర్తల హోదాను పొందాలని కోరుకునే వ్యక్తుల ఆలోచనలను మేము నిరాకరిస్తున్నాం అని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది పెళ్లిలో భార్యాభర్తలుగా ఒక్కటయ్యే స్త్రీ పురుషులు ఏడడుగులు వేసే సప్తపది లాంటి సాంప్రదాయ ఆచారాలను నిర్వహించలేకపోతే అది హిందూ వివాహం కాదని తెలిపింది హిందూ వివాహం ఒక పవిత్రమైన కార్యక్రమం ఋగ్వేదం ప్రకారం సప్తపది పూర్తి చేసిన తర్వాత వరుడు మనం ఏడడుగులతో దంపతులుగా మారాం ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ బంధం విడిపోదు అని వధువుకు చెప్పడం అంటే భార్య తనలో సగం అని పరిగణించడం అని ధర్మాసనం పేర్కొంది హిందూ చట్టంలో వివాహం అనేది ఒక క్రతువు ఇది కొత్త కుటుంబానికి పునాది యాక భార్యత్వాన్ని ఆమోదిస్తుంది ఇది హిందూ వివాహ చట్టం బహుభార్యత్వం సహా ఇతర సంబంధాలను నిర్ద్వందంగా తోచిపుచ్చింది వివిధ సంప్రదాయ ఆచారాలతో జరిగిన పెళ్లికి ఏకత్వం ఉండాలనేది పార్లమెంటు ఉద్దేశం అని పేర్కొంది పంతొమ్మిది వందల యాభై ఐదు మే పద్దెనిమిదిన అమల్లోకి వచ్చిన తర్వాత హిందువుల మధ్య వివాహానికి సంబంధించిన చట్టాన్ని సవరించాం ఇందులో కేవలం హిందువులే కాకుండా లింగాయతలు ఆర్య సమాజం బౌద్ధులు జైనులు సిక్కులకు కూడా చోటు కల్పించామని ధర్మాసనం వెల్లడించింది వన్ మధ్య ఒక పెళ్లి జరుగుతుంటే పంతుల్ని అవహేళన చేశారు కనీసం పేరు పేరెంట్స్ కూడా కనీసం వాళ్ళని కంట్రోల్ చేయలేదు ఇలాంటి దౌర్భాగ్యుల్ని తీసుకెళ్ళి ఒక పది సంవత్సరాలు జైల్లో పడియాలి అప్పుడే మిగతా వరకు కూడా బుద్ధి వస్తుంది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో పంతుల్ని హీనంగా దారుణంగా చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే మన బడా బడా హీరోలే వేద పండితులు చెప్పినటువంటి ఈ వేద పండితుల్ని అవమానపరుస్తారు మళ్ళీ అదే పంతులకి వీళ్ళు పెళ్ళిళ్ళు చేయించుకొని అదే సినిమాలో గౌరవిస్తారు మళ్ళీ అక్కడే వెంటనే మళ్ళీ అతని మీదే ఆ పంతుల మీదే జోకులేస్తున్నారు ఇవే రేపు పిల్లల మీద పడుతున్నటువంటి ప్రభావం వాళ్ళు ఆ రోజు చేసినటువంటి అవమానం ఏదైతే ఉందో అసలు ఆ రోజు చూస్తే వాళ్ళ చేతులు నరికేయాలనిపిస్తుంది మరి హిందూ వివాహం గురించి మనకే తెలియకపోతే ఎలా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఇవి చట్టాలు చెబుతున్నాయి హిందూ వివాహం అంటే ఇంత పవిత్రమైనది అని చట్టాలు చెబితే కానీ మీకు బుర్రలు కేకవు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్